ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రం 165 టీఎంసీల కొత్త సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి కలిగించింది. 165 టీఎంసీ, ఇంకా కొన్ని ఇప్పుడు సాకారం కాబోతూ ఉన్నాయి. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో దుమ్ముగూడెం దగ్గర సీతమ్మ సాగర్ 35 టీఎంసీల నిర్మాణం శక్తి సామర్థ్యంతో నిర్మాణం జరుగుతూ ఉంది. మరొక 7.5 టీఎంసీలతో సమ్మక్క సాగర్ దేవాదుల ప్రాజెక్టు కోసం అది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. షార్ట్ పీరియడ్లో అవి కూడా కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. అట్లా గౌరవలు హుస్నాబాద్ దగ్గర గౌరవెల్లి గండిపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. అంటే మొత్తం మీద 100,00,000 కోట్ల రూపాయల పంట ఒక సంవత్సరానికి పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ 6 సంవత్సరాల అనతి కాలంలో తయారు కావడం తెలంగాణ ప్రజలకందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద చీఫ్ కబర్ కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది, రాబోయే కొద్ది రోజులలోనే నేను వాళ్లకు మంచి మాట, అంటే ఇక్కడ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా వెరీ షార్ట్ పీరియడ్లో. దానికోసం అందరూ వేచి ఉండాలి, మీరు కూడా వేచి ఉండాలి. కొద్దిగా సస్పెన్స్ పెడదాం, ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. కాబట్టి ఆ విధంగా ముందు పోదాం. అల్టిమేట్ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఫైనల్గా మా గోల్ తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి పోయి రిటర్న్ వచ్చిన నేను, ఆ పరిస్థితి అందరికీ తెలుసు. చాలామంది నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు వాళ్ళ ప్రాణాలు బలి చేసినారు. అమరవీరులను స్మరించుకుంటాం, అడుగడుగున స్మరించుకుంటాం. కారణం ఏంటంటే ప్రాణానికంటే మించింది ఏది లేదు. రాష్ట్ర సాధన క్రమంలో వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయినారు, చాలా గొప్ప వెళ్ళలేని త్యాగం చేసినారు. అందరి త్యాగాలకు అందరి కష్టాలకు ఫలితమే ఒక అద్భుతమైన తెలంగాణ తయారు కావాలి. తెలంగాణ రావడం డ్రై, వచ్చిన దాంతో పదింతల బాగుపడడం అనేది ఆశించిన స్థాయిలో ఆశించిన స్పీడ్లో అనతి కాలంలో బాగుపడమే మనందరికీ కూడా కావాల్సింది. ఆ ఫలితం కన్న ముందు కనపడతా ఉంది, 100% కనపడతా ఉంది. ఎందుకంటే 165 టీఎంసీ సామర్థ్యం ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పంప్ హౌజులు నిత్యం నీళ్లు దుంకుతూ కనపడతా ఉన్నాయి. 10 స్టేజీల లిఫ్ట్ ఇరిగేషన్ చాలా పెద్ద మామూలు విషయం కాదు. 530 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగే సామర్థ్యాన్ని, శక్తిని ఇలా తెలంగాణ సంతరించుకున్నది. దానిలో ప్రదర్శించాల్సిన రాజనీతిజ్ఞతను, పొలిటికల్ యాక్మెన్ అంటే రాజనీతిజ్ఞతను మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో చాలా గొప్పగా తెలంగాణ ప్రదర్శించగలిగింది. ఎంతసేపు పంచాయతీ పెట్టుకోవడం, కిరికిరి పెట్టుకోవడం కాదు, అద్భుతమైనటువంటి రాజనీతి ప్రదర్శించి, అద్భుతమైన డిప్లొమాటిక్ అప్రోచ్తో పొరుగు రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి అగ్రిమెంట్ చేసుకోవడమే కాదు, ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు దీవించిపోయినారు. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. ఈ రకంగా ఒక అద్భుతాన్ని సాధించి తెలంగాణ ముందుకు పోతూ ఉంది. అన్ని రంగాల కంటే ఇరిగేషన్ రంగానికి మేము ప్రాధాన్యత ఇచ్చినాం. 100,00,000 కోట్ల పైచిలకు డబ్బులు కూడా దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి ఆ ఫలితాలు రావాలని కోరుకున్నాం. ఫలితాలు వచ్చినాయి, పంటలు పండుతాయి. నియంత్రిత సాగు అంటే రెగ్యులేటెడ్ విధానంలో నియంత్రిత, ఇది నియంత్రిత సాగే కానీ నియంత్రిత సాగు కాదు. కాబట్టి నియంత్రిత సాగు విధానంలో అద్భుతాలు తెలంగాణ చేయబోతుంది. ఆ రైతాంగానికి అద్భుతంగా అండదండలు ప్రభుత్వం అందించబోతుంది. వేలాది గ్రామాలు తెలంగాణ వ్యాప్తంగా తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి గారి మాటే మా బాట అని చెప్పి తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఆ రైతాంగానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క మెదక్ జిల్లాలోనే, పాత మెదక్ జిల్లాలో 900 గ్రామాలు ఆల్మోస్ట్ తీర్మానాలు చేసినాయి. అనేక జిల్లాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. ఎందుకంటే దేశానికి మనం ఆదర్శం కావాలి. 100% అయితీరుతుంది, కాకపోయే ప్రశ్నే లేదు. 100% అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఒకసారి పట్టు పడితే మొండి పట్టు పడతారు, అందరికీ తెలుసు ఆ విషయం. తెలంగాణ రైతాంగం ఒక గొప్ప రైతాంగంగా తయారు కావాలి, ఒక ఆధునిక రైతాంగంగా తయారు కావాలి, చాలా అద్భుతాలు సృష్టించే రైతాంగం తయారు కావాలి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రైతులకు రావాలి. తద్వారా రాష్ట్రం సుసంపన్నమై అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు అద్భుతంగా బతకాలి. అది నా కోరిక, అది నా కళ, అది రోజు రోజు సాకారం అవుతూ ముందుకు పోతూ ఉన్నది.
అందులో అనేక విషయాలు తెలంగాణ విజయాలు సాధించింది. ఒకప్పటి దుర్మార్గమైనటువంటి భరించరానటువంటి కరెంటు కోతలు, కరెంటు గండాల నుంచి తెలంగాణ గట్టెక్కింది, శాశ్వతంగా గట్టెక్కింది. అదేవిధంగా మంచినీళ్ళు, ఇలా ఎక్కడ ఖాళీ బిందెల ప్రదర్శన లేదు, మొత్తం బిందెల ప్రదర్శన బంద్ అయిపోయింది తెలంగాణలో. మిషన్ భగీరథ ద్వారా అద్భుతంగా మంచినీటి సమస్య పరిష్కారమైంది. దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పందా తెలంగాణ రాష్ట్రానికి. వికలాంగులకు 3,116 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఎక్కడ కూడా దేశంలో ఇవ్వరు. అద్భుతంగా సోషల్ వెల్ఫేర్ పెన్షన్ల రూపంలో కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం రూపంలో కావచ్చు, గురుకుల పాఠశాలల రూపంలో కావచ్చు, అన్నీ కూడా దేశం గర్వించే విధంగా, దేశానికి ఒక మార్గదర్శకం ఉండే విధంగా సాంఘిక సంక్షేమంలో కూడా తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేవు, దేశంలో కాదు. ఇది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఆన్ ద గ్లోబ్, ఓన్లీ తెలంగాణ స్టేట్. రైతు బీమా, రైతు బంధు అనే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. 24 గంటలు కరెంటు ఛార్జ్, నయా పైస ఛార్జ్ లేకుండా రైతులకు అద్భుతమైన నాణ్యమైన విద్యుత్ అందించే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. అదేవిధంగా గతంలో ఉన్న 290 కోట్ల రూపాయల నీటి తీరువ 100% రద్దు చేసినాం. నీటి తీరువ రద్దు చేయడమే కాదు, ఇందాక నేను మీకు మనవి చేసినాను, 4,800 మెగావాట్ల పవర్ వాడి తెచ్చే కాస్ట్లీయెస్ట్ వాటర్ కాళేశ్వరం వాటర్. ఆ వాటర్ కూడా రైతాంగానికి ఫ్రీగానే సప్లై చేస్తూ ఉన్నాం, ఫ్రీగానే సప్లై చేస్తాం. ఒక రూపాయి కూడా నీటి తీరువ రైతుల మీద వసూలు చేయం. ఇగో ఈ విధంగా దిస్ ఇస్ ద కమిట్మెంట్. ఆ మోస్ట్ 10,000 కోట్ల విద్యుత్ బిల్లును రైతుల పక్షాన్ని ఇలా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆ ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. అద్భుతమైనటువంటి రైతాంగం ఉంటే పల్లెలు సుసంపన్నంగా ఉంటాయి. ఇలా చెప్పిన ప్రకారం క్రమం తప్పకుండా రైతు రుణమాఫీ కూడా తూచా తప్పకుండా చేస్తున్న ఒకటే రాష్ట్రం తెలంగాణ. గత టర్మ్లో చేసినాం, ఈ టర్మ్లో మొన్న 25,000 ఉన్న వాళ్లకు దాదాపు 5,60,000 మంది రైతాంగానికి వన్ స్ట్రోక్లో 1,300 కోట్లు రిలీజ్ చేసి, ఇంత కరోనా ఇబ్బంది ఉన్నా కమిట్మెంట్తోని వాళ్ళకి ఇచ్చేసి అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఆ విధంగా ఒక గొప్ప రైతాంగాన్ని తీర్చిదిద్దడం మా కమిట్మెంటు, మా గవర్నమెంట్ యొక్క ప్లెడ్జ్. ఆ విధంగా ముందుకు పోతాం. ఈరోజు అందరికన్నా ముందు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో తెలంగాణ రైతాంగానికి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఫలితాన్ని అందుకోబోయేది వాళ్లే, ముఖ్యంగా ఈ సిద్దిపేట కొత్త జిల్లా, ఉమ్మడి మెదక్ పాత మెదక్ జిల్లా, అన్ని నియోజకవర్గాలకు కూడా ఎక్సెప్ట్ నారాయణఖేడ్ అండ్ జహీరాబాద్. నారాయణఖేడ్ కూడా పాక్షికంగా వస్తుంది, జహీరాబాద్ ఒక్కడ తప్ప వాటికి వస్తుంది. జహీరాబాద్ ప్రాంతానికి కూడా సింగూరు నుంచి లిఫ్ట్ పెట్టి బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం. మనకు హల్దీ బాగు, నేను గతంలో వరద కాలువకు సంబంధించిన లిఫ్టు శ్రీరామ్ సాగర్ పునరుద్యోగ పథకం ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో కరీంనగర్ అంతా పాలధారలు లాంటి జీవధారలని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక 5-6 మాసాల వ్యవధి తర్వాత మహాకవి దాశరథి రాసినట్టుగా మంజీర నాదాలు, హల్దీ గొప్ప గొప్ప గీతాలు, ఎండిపోని మంజీర మనం చూడబోతాం, ఎండిపోనటువంటి హల్దీ మనం చూడబోతాం. అద్భుతమైనటువంటి హల్దీ వాగు జీవనదిలాగా మారుతుంది, మంజీరా కూడా ఒక జీవనదిలాగా మారుతుంది, నిజాం సాగర్కి అన్నం పెడుతుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు రాబోతాయి. కాబట్టి మంజీర మీద ఒక 15 చెక్ డ్యామ్స్ ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. ఒక 5 చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా దాదాపు మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి. హల్దీ మీద ఒక 5, ఇంకా కొన్ని కూడా ఈ మధ్యనే మంత్రి గారు శాంక్షన్ కూడా చేయించినారు. వాటి నిర్మాణాలు కూడా వెనువెంటనే పూర్తి అవుతాయి. ఆ రకంగా అద్భుతమైనటువంటి మంజీర, హల్దీ జీవధారాలు కూడా ఈ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమని చెప్పి ప్రవహించబోతాయి. దాన్ని కూడా మనం చూడబోతా ఉన్నాం. అదేవిధంగా 1,250 కోట్ల రూపాయలతోని 4,000 కోట్ల రూపాయలతోని 1,250 చెక్ డ్యామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇంత కష్టపడి తెచ్చిన నీళ్లు మళ్లీ గోదావరికి పరిగెత్తిపోయి ఇబ్బంది రాకుండా ఉండడానికి నూతన చెక్ డ్యామ్స్ కూడా చాలా వరకు టెండర్లు పిలిచారు, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ, గొప్ప జీవ వైవిధ్య తెలంగాణ, పక్షులు పశువులు చాలా అద్భుతంగా పెరుగుతాయి. ఇప్పటికే పేపర్లు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి,
భూగర్భ జలశాఖ రిపోర్టు చేస్తూ ఉంది. అద్భుతంగా భూగర్భ జలమట్టాలు పెరిగినాయి. ఇంతకుముందు చాలా డేంజర్ జోన్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు సేఫ్ జోన్లోకి వస్తూ ఉంది. భూగర్భ జలమట్టాలు పెరిగినాయి, ఉచిత విద్యుత్ ఉంది, చాలా అద్భుతమైనటువంటి పచ్చడిదాసులు పండుతాయి. అందులో ఎవరికి డౌట్ అవసరం లేదు. ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోదామని తెలియజేస్తూ విలేకరులతో కూడా రిక్వెస్ట్ చేయాలి, ప్రశ్నలు క్వశ్చన్లు ఆన్సర్లు వద్దు. ఎందుకంటే శుభం తప్ప ఇలా నేను వేరే మాట్లాడదలుచుకోలేదు. మనం కావాలంటే రాజకీయాలు మళ్ళీ రేపే రెండు మాట్లాడుకుందాం. మీరు కూడా ఎండలో చాలాసేపు ఉన్నారు, ప్రాజెక్ట్ని ఎంజాయ్ చేశానని నేను అనుకుంటున్నాను. బహుశా రెండవ మోటార్ కూడా స్టార్ట్ అయింది, చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడచ్చు. దయచేసి చాలా అద్భుతమైన సీన్ నయాగరా జలపాతం సీన్ ఉంది అక్కడ, చాలా బాగుంది. నేను జిఎస్ సామ్కి అందుకో రెండోసారి కూడా పోయినాను, అద్భుతంగా ఉంది. రేపు ఇంకా మోటార్లు స్టార్ట్ అయిన కొద్దికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా గజ్వేల్ విలేకరులతో ముఖ్యంగా దయచేసి గజ్వేల్ ప్రాంతం విలేకరులతో ప్రత్యేకమైన ప్రార్థన. కొడకండ్ల వద్ద బాగా ఈదులాడుతూ ఉన్నారు పిల్లలు, అది చాలా డేంజర్. ఎందుకంటే స్టేట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెనాల్, ఇంత లార్జెస్ట్ కెనాల్ స్టేట్లో ఒకటే ఒక చోట ఉంది మనకు, అది నాగార్జున సాగర్ కాలువ. ఎందుకంటే నాగార్జున సాగర్ కాలువ కంటే కూడా ఇది పెద్దది. నాగార్జున సాగర్ కాలువ 11,000 క్యూసెక్లు, ఇదేమో 11,500 క్యూసెక్లు. మల్లన్న సాగర్ నుంచి మరుకు పంప్ హౌస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ 28 కిలోమీటర్లలో 23 కిలోమీటర్ల వరకు ఎక్కడి నుంచి ఆ గంధమల్ల కాలువ పోతుందో, జగదేవపూర్ వైపు పోయేది, అక్కడ దాకా 1 TMC వస్తుంది. అంటే మన కొడకండ్ల గ్రామం దాటి రాజీవ్ రహదారి దాటి బయటకు వచ్చేదాకా 1 TMC వస్తుంది. ఆ 1 TMC ఉండే కాడ దుంకులాడితే కనుక వాళ్ళు కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది, వచ్చి కొండపోచమ్మ సాగర్ తేలుతారు, చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి దయచేసి కొద్దిగా సిద్దిపేట జిల్లా విలేకరులు, పర్టికులర్లీ గజ్వేల్ ప్రాంత విలేకరులు ఇది బాగా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మినిస్టర్ గారు, కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసిన, పిల్లలు స్నానం చేయడానికి అక్కడక్కడ ఊళ్ళ చోట కొన్ని ఘాట్స్లా కట్టించి కొన్ని లింక్ చేయి నేపించి కాలువలోకి జనం పోకుండా చూడమని కూడా చెప్పినాం. దానికి కొంత డబ్బు ఖర్చు అయినా మంచిదే. ఊరు ప్రతి ఊరికి ఒకటో రెండో కట్టి ఆ ఒక సేఫ్టీ మెజర్ తెస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు. కాబట్టి అక్కడ పెద్దదే, ఆ దాటిన తర్వాత ఇప్పుడు అక్కారం నుంచి మరుగుకు దాకా కూడా పెద్దదే, 7,500 క్యూసెక్స్ ఉంటుంది, 7,500 క్యూసెక్లు. మరి పంపు ప్రెజర్ పోస్తూ ఉంటే మొత్తం మోటార్లు పోస్తే, మీకు ఒక మోటార్ పోస్తే చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మోటార్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఉధృతంగా ఉంటుంది ప్రవాహం, అప్పుడు కూడా పడి కొట్టుకపోతారు. కాబట్టి కాలువలో ప్రభుత్వం సూచించేటువంటి, జిల్లా యంత్రాంగం సూచించేటువంటి నిర్ణీతమైన ప్లేస్లోనే స్నానాలు చేయాలి, బట్టలు ఉతుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ కాలువలు దుంకుతామంటే అది ప్రాణాలకు హాని వస్తుంది. కాబట్టి గజ్వేల్ విలేకరుల బాధ్యత, మీరు బాధ్యత వహించి దయచేసి బాగా నేర్పాలి, చెప్పాలి జనానికి, 1-4 సార్లు రాయాలి, సో దట్ మనం అవేర్నెస్ చేస్తే ప్రాణనష్టం జరగదు. కాబట్టి ఆ విధంగా చెప్పు కూడా తీసుకోవాలి, ఆ రకంగా ప్రజలను కూడా కాపాడుకోవాలని మనవి చేస్తూ మరొక్కసారి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ నా ఎంట ఈ ప్రాజెక్టు కోసం తప్పించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు. థ్యాంక్ యూ.